దమ్ము ధైర్యం ఉంటే కేసీఆర్ సీబీఐ ఎంక్వైరీకి ఒప్పుకోవాలన్నారు మాజీ ఎంపీ బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామి. తెలంగాణలో అభివృద్ధి పనులు దేశమంతా చేస్తానన్న కేసీఆర్ కామెంట్స్ కు కౌంటర్ ఇచ్చారు వివేక్. దేశ ప్రజలు కేసీఆర్ అవినీతి కోరుకోవడం లేదన్నారు. కాళేశ్వరం మిషన్ భగీరథ లిక్కర్ స్కామ్ లో కేసీఆర్ ఫ్యామిలీ పూర్తిగా కూరుకుపోయిందని ఆరోపించారు. మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలంలో పర్యటించారు వివేక్ వెంకటస్వామి. రాజ్యతండాలో కాంగ్రెస్ పార్టీకి చెందిన 20 కుటుంబాలు వివేక్ వెంకటస్వామి సమక్షంలో బీజేపీలో చేరాయి. కండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించారు వివేక్. లంబాడి సాంప్రదాయ పద్ధతిలో వివేక్ వెంకటస్వామికి ఘన స్వాగతం పలికారు తండావాసులు. ముఖ్యమంత్రి మొన్న తెలంగాణ విమోచన దినం మాట్లాడేటప్పుడు నేను టిఆర్ఎస్ పార్టీని భారతదేశంలో తీసుకువెళ్తా, తెలంగాణలో ఏదైతే అభివృద్ధి చేసినానో భారతదేశ ప్రజలందరూ కూడా కోరుతున్నారని చెప్పినాడు. భారతదేశం ప్రజలు నీ అవినీతిని కోరటం లేదు. నువ్వేదైతే లిక్కర్ దందా చేస్తున్నావో తెలంగాణలో, ఢిల్లీ రాష్ట్రంలో కూడా మీరు మీ కుటుంబ సభ్యులు ఈ లిక్కర్ స్కామ్ లో ఏదైతే పట్టుకుపోయినారో మీరు దేశ ప్రజలు దీని గురించి ఆలోచిస్తలేరు. దేశ ప్రజలందరూ కూడా ప్రధానమంత్రి గారు ఆవాస్ యోజన ఏదైతే మోడీ ఇల్లులు కట్టినారో ఆ ఇల్లులు కట్టాలి. 4 కోట్ల ఇల్లులు ఆల్రెడీ మోడీ సర్కార్ గారు కట్టడం జరిగింది. ఉత్తరప్రదేశ్ లో యోగి ఆదిత్యనాథ్ గారు 50 లక్షల ఇల్లు కట్టినారు. ఫడ్నావిస్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు 30 లక్షల ఇల్లు కట్టినారు. అంటే ఎక్కడైతే భారతీయ జనతా పార్టీ ముఖ్యమంత్రి ఉన్నారో అన్ని చోట్ల కూడా మంచిగా పరిపాలన చేసినందుకు వాళ్ళను మళ్ళా గెలిపించడం జరిగింది. ఈ అవినీతి ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి 5 లక్షల కోట్ల అప్పు చేసి అవినీతి కాళేశ్వరం ప్రాజెక్ట్ 30 వేల కోట్ల ప్రాజెక్ట్ ని 1 లక్ష కోట్లు చేసి మిషన్ భగీరథలో ఆ స్కాము లిక్కర్ స్కాము ఏ సమస్య కూడా తీసుకుంటే దాంట్లో కేసీఆర్ ముందున్నాడు. అందుగురించి ఢిల్లీలో సర్వే చేసినప్పుడు కేసీఆర్ దేశవ్యాప్తంగా నంబర్ 1 అవినీతిలో ఉన్నారంటే అది కల్వకుంట్ల కమిషన్ రావు. మేము ఇదే డిమాండ్ చేస్తున్నాము ముఖ్యమంత్రిని, నీకు దమ్ము ధైర్యం ఉంటే సిబిఐ ఎంక్వైరీకి లొంగిపో, మానుకో. నువ్వు ఏదైతే తీర్మానం చేసినావో కేబినెట్ లో భయపడి బుగ్గులు పడి నన్ను గొంతుకు పట్టుకుంటారని చెప్పి నేను అవినీతి చేసినా నా అవినీతిని పట్టుకోవద్దని చెప్పి సిబిఐ ఎంక్వైరీ కావద్దని చెప్పి నువ్వు ఒక రెజల్యూషన్ పాస్ చేయడం జరిగింది.